విద్యుత్ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. భవిష్యత్తులో కరెంట్ ఛార్జీలు పెంచబోమని, నాణ్యమైన కరెంట్ ఇస్తామని స్పష్టం చేశారు. మేడేను పురస్కరించుకుని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం చంద్రన్న బీమా తీసుకొచ్చామన్నారు సీఎం. లేకపోతే ఇండస్ట్రీ లేదు. అదే మరి ఇంకొక పక్కన కార్మికులు గుర్తుపెట్టుకోవాల్సింది, పారిశ్రామికవేత్తలు లేకపోతే మళ్లీ ఇండస్ట్రీ వచ్చే పరిస్థితి లేదు. ఈ రెండు కూడా అవినాభావ సంబంధం, ఒకటికొకటికి చాలా దగ్గర సంబంధాలున్నాయి. నేను చాలాసార్లు చూశాను, ఎవరైతే బెస్ట్ పారిశ్రామికవేత్త అంటే అతను శ్రామికుల్ని సమర్థవంతంగా మేనేజ్ చేయగలిగితే యూ విల్ బికమ్ బెస్ట్ పారిశ్రామికవేత్త అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. చాలామంది ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో మనం చూస్తే ఎవరైతే వెల్త్ క్రియేట్ చేస్తున్నారో, ఎవరైతే వాళ్లకు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారో అలాంటి శ్రామికులను అన్ని విధాలా చూసుకుంటున్నారు. ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబం అనాథగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఆ స్పిరిట్తోనే మొట్టమొదటిసారిగా ఎవరైతే పేదవాళ్ళు డ్రైవర్స్ ఉన్నారో ఆ డ్రైవర్లకి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు బీమా ఇవ్వాలనుకున్నాను. మొట్టమొదటిసారిగా 5 లక్షల రూపాయలు బీమా అక్కడి నుంచి ప్రారంభమైంది. అది అయిన తర్వాత డిపార్ట్మెంట్లో మళ్ళా చర్చించిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఈ బీమాని అందరికీ ఎందుకు వర్తించకూడదని ఆలోచించినప్పుడు 16-17లో మొట్టమొదటిసారిగా 2,13,00,000 మందికి అక్టోబర్ 2వ తారీఖున బీమా పథకం తీసుకొచ్చాం. ఇందులో ఎవరైతే యాక్సిడెంట్లో చనిపోయినా, శాశ్వతంగా వికలాంగులైనా 2,13,00,000 మనుషులకి 5 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చాం. పాక్షికంగా ఎవరిని వికలాంగులైతే 3,62,500 రూపాయలు ఇచ్చాం. సహజ మరణానికి 30,000 ఇచ్చాం. 9-10వ తరగతిలో చదువుకుంటే 1,200 రూపాయలు ఇచ్చాం. దీని మీద ఆ సంవత్సరం మీరు చూస్తే మనం 255 కోట్లు కట్టాం. దీనికి అందరికి ఎలిజిబిలిటీ కూడా 15,000 రూపాయలు నెలకు ఆదాయం తక్కువ ఎవరుంటే వారందరికీ ఎలిజిబిలిటీ పెట్టాం. సెర్ఫ్ అయితే చాలా సమర్థవంతంగా పనిచేశారు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ఎందుకంటే నాకు ఈ ప్రభుత్వానికి మ్యాక్సిమం మంచి పేరు వచ్చిందంటే ఈ ఇన్సూరెన్స్లో వచ్చింది. అది కూడా 10వ రోజు పే చేసే పరిస్థితిలో వచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం నెంబర్ 1 ఉన్నాం. మొట్టమొదటిసారి గుజరాత్ నెంబర్ 1 ఉంటే మనం నెంబర్ 2కి వచ్చాం. ఆ తర్వాత మనం నెంబర్ 1కి వచ్చాం. ఈ సంవత్సరం రిజల్ట్స్ కూడా రావాలి, నాకు అనుమానం లేదు. ఈ సంవత్సరం కూడా నెంబర్ 1 ఉండాల్సిన అవసరం ఉంది, ఉంటామని చెప్పి నేను ఆశిస్తున్నాను.